గ్రావిటేషనల్ ఫోర్స్కి విరుద్ధంగా ఉన్న కొన్ని ప్రదేశాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇన్వర్టెడ్ వాటర్ఫాల్. మామూలుగా ఏదైనా జలపాతంలోని నీళ్లు పైనుంచి క్రిందకి ప్రవహిస్తాయి, కానీ ఈ జలపాతంలోని నీళ్లు మాత్రం క్రింది నుంచి పైకి ప్రవహిస్తాయి. ఈ వాటర్ఫాల్ని చూడడానికి చాలామంది ప్రజలు వస్తుంటారు. చాలామంది ప్రజలు ఈ వాటర్ఫాల్లో ఏదో మ్యాజిక్ ఉందని చెబుతారు. ఈ ఫినామినన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎటువంటి ఫిజికల్ లాస్ అవసరం లేదు. ఈ ఫినామినన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యవచ్చు. ఈ జలపాతం క్రింద గాలి చాలా ఎక్కువగా వీస్తుంది. ఎంత ఎక్కువగా అంటే ఆ ప్రదేశంలో గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయనంత ఎక్కువగా వీస్తుంది. అందువల్లే ఆ జలపాతంలోని నీళ్లు రివర్స్లో ప్రవహిస్తాయి. ఇలాంటి జలపాతాలు మన ఇండియాలో ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ది మిస్టీరియస్ ప్లేస్ ఆఫ్ శాంటాక్రస్. ఈ ప్లేస్ కాలిఫోర్నియాలో ఉంది. ఈ ప్లేస్ని జార్జ్ ప్రైజర్ 1339లో కనుగొన్నారు. ఒకరోజు జార్జ్ ప్రైజర్ ఈ ప్లేస్లో నడుస్తున్నప్పుడు ఆయనకు తల తిరిగినట్టు అనిపించింది. ఇంకా ఆయన చేతిలో ఉన్న కాంపాస్ కూడా ఆగకుండా తిరిగింది. దాంతో ఈ మిస్టీరియస్ ప్లేస్ మీద ఆయనకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత ఆయన ఈ ప్లేస్లో ఇల్లుని కట్టారు. ఈ ప్లేస్ గురించి మెల్లగా కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఈ ప్లేస్ని విజిట్ చేసిన చాలామంది వ్యక్తులు ఈ ప్లేస్లో డిఫరెంట్ యాంగిల్స్లో బెండ్ అయ్యారు, కానీ వాళ్ళెవ్వరూ కూడా క్రింద పడలేదు. అంతేకాదు, ఈ ప్లేస్లో ఉన్న ఒక చెక్క పైన బాల్ని రోల్ చేసినా కూడా ఆ బాల్ పైకే రోల్ అవుతుంది. మౌంట్ ఆర్గాట్స్. ఈ ప్లేస్ వెస్ట్ ఆఫ్ ఆర్మేనియాలో ఉంది. ఈ ప్లేస్లో జరిగే అద్భుతాన్ని చూడడానికి చాలామంది ప్రజలు వస్తుంటారు. ఈ ప్రదేశానికి చాలామంది వచ్చి వాళ్ళ కారుని ఆపి అందులోంచి కీస్ని కూడా తీసేస్తారు, కానీ ఆ కారు దాని అంతటా అదే ఆ మౌంటైన్ పైకి ప్రయాణిస్తుంది. అక్కడ ఉన్న రివర్లోని నీళ్లు కూడా పైకే ప్రవహిస్తాయి. ఆ ప్రదేశంలో ప్రయాణించిన వారందరూ అక్కడ పైనుంచి కిందకి ప్రయాణించడం కంటే కింద నుంచి పైకి ప్రయాణించడమే చాలా ఈజీ అని చెప్పేవారు. అందుకే ఈ ప్రదేశాన్ని యాంటీ గ్రావిటీ రోడ్ అని పిలుస్తారు. ఈ ప్లేస్లో ఉన్న మిస్టరీ ఏమిటో కనుగొనడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. మ్యాగ్నెటిక్ హిల్ ఇన్ కెనడా. ఈ మ్యాగ్నెటిక్ హిల్లో ఎక్కడా కూడా గ్రావిటీ అనేది ఉండదు. ఈ ప్రదేశంలో ఏదైనా కారుని న్యూట్రల్లో ఉంచితే ఆ కారు దాని అంతటా అదే ఈ హిల్ మీదకు ప్రయాణిస్తుంది. కొంతమంది ప్రజలు ఇదేదో మిరాకిల్ అని చెబుతారు. మరికొంతమంది ప్రజలు ఆ ప్రదేశంలో దెయ్యాలు ఉన్నాయని చెబుతారు. కానీ కొంతమంది ప్రజలు ఇది జస్ట్ ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని చెబుతారు. హవర్ డ్యామ్. ఈ ప్లేస్ని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తారు. ఈ డ్యామ్ పైనుంచి నీళ్లు పోస్తే ఆ నీళ్లు కిందకి పడవు, మళ్ళీ పైకే వచ్చేస్తాయి. అంతేకాదు, ఈ డ్యామ్ పైనుంచి ఏదైనా వస్తువుని విసిరివేస్తే అది కింద పడదు, మళ్ళీ తిరిగి పైకే వచ్చేస్తుంది. ఈ డ్యామ్లో ఇలా జరగడానికి వెనుక ఉన్న రీజన్ చాలా సింపుల్. ఈ ప్రదేశంలో గాలి చాలా ఎక్కువగా వీస్తుంది. ఎంత ఎక్కువగా అంటే ఆ ప్రదేశంలో గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయనంత ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.